హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే వైభవ లక్ష్మి వ్రతం జరిగిన ఫ్రైడే చేసుకున్నామండి మేము ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఈవినింగ్ అఖండ మూవీకి బుక్ చేసుకున్నాము అంతకంటే ముందు ఈవినింగ్ అంటే సెవెన్ ఓ క్లాక్కి మూవీ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఏంటంటే మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే చెప్తాను నాకు ఎప్పటి నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి ట్యాటూ వేయించుకోవాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఇంకా అందుకని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాను ఈయన ఏంటంటే ఒప్పుకోలేదు వద్దు అనేసి అంటూ ఉన్నారు బట్ వన్ మంత్ నుంచి ఇంకా అడుగుతూ ఉన్నాను అని చెప్పి ఇంకా మళ్ళీ సరే అని చెప్పి ఓకే చేశారు సరే అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాను అనమాట ట్యాటివ్ వేయించుకోవడానికి ట్యాటివ్ వేయించేసుకొని ఇంకా అలాగే మూవీకి వెళ్ళిపోదాము అనేసి వెళ్తున్నాము ముందు ట్యాటూ వేయించుకునే ముందు ఏంటంటే సర్చ్ చేసామనమాట ఎక్కడ బాగుంటుంది ట్యాట్యూ తర్వాత రేటింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చెక్ చేసి ఇంకా వెళ్తున్నాము మేమైతే రెండు షాపులు అనుకున్నామండి ఒక షాప్ ఏంటంటే ఆ రోజు క్లోజ్ ఉనిందంట అందుకని మేము ఇంకొక షాప్కి వెళ్ళి వేయించుకున్నాము ఈరోజు వీడియోలో నా టాట్యూ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు ఈరోజులు వీడియో అనేది పోస్ట్ చేయలేదు కదా ఎందుకంటే నా మొబైల్ అనేది వర్క్ అవ్వలేదండి వైభవ లక్ష్మి వీడియో తీసాను దాని తర్వాత ఈ లాస్ట్ వీడియో అనమాట ఈ ట్యాటూ వీడియో తీసిన తర్వాత నా మొబైల్ అనేది వర్క్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి నేను వీడియోస్ అనేది స్టాప్ చేశాను మా వారికి కూడా ఆఫీస్ ఉంటుంది కదా ఆయన ఫోన్ తీసుకొని వీడియోస్ తీసి తర్వాత ఎడిటింగ్ చేయాలి అంటే ఆయనకి వర్క్ ఉంటుంది కదా ఫోన్లో అందుకని చెప్పి ఇంకా నేను అడగలేదు ఓకే ఫోన్ కొన్న తర్వాత మళ్ళీ వీడియోస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి నేను ఈ రోజులు అయిందనమాట వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ కొత్త ఫోన్ ఒకటి కొన్నాను కదా ఇందులోకి నేను వీడియోస్ కొన్ని పంపించుకొని ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మా అపార్ట్మెంట్ అండి ఈయన కార్ ఏంటంటే మార్నింగ్ బయటికి వెళ్ళేసి వచ్చి ఇంకా బయటే పెట్టారు ఇంకా మా బ్లాక్ నుంచి ఎంట్రన్స్ వరకు ఇలా నడుచుకుంటూ వస్తున్నాము మధ్యలో ఏంటంటే ఎవ్రీ వెనస్డే మాకు వెనస్డే అండ్ సండే ఒక్కోసారి వెనస్డే పెడతారు ఒక్కోసారి ఏంటంటే వెనస్డే పెట్టకపోతే సండే పెడతారనమాట ఇంకా ఆ సండే రోజు వెజ్జెస్ పెట్టారు వెజిటేబుల్స్ అవే టెడ్డీ వీడియో తీస్తూ అవి కూడా మీకు చూపించింది ఇక ఫైనల్గా ఒక షాప్కి వెళ్ళాము అక్కడ లేదు మళ్ళీ నెక్స్ట్ ఈ షాప్కి వచ్చాము దీంట్లో రేటింగ్ బాగానే ఉందనమాట ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది ఇంకా బెటర్ కదా అని చెప్పి మేము ఈతన్ దగ్గరకు వచ్చాము నేను ఏం లేదండి ముందు మనం ఒక లెటర్ అయితే మనం వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వాలన్నమాట నేను పి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాను అదేంటంటే ప్రతాప్ రెడ్డి మా హస్బెండ్ పేరు అనమాట అందుకని చెప్పి ఆయన పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ని వేయించుకోవాలి అనుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ప్రింట్అట్ తీస్తారు పి అనే ని అంటే ఎవరు ఏ ట్యాట్యూ వేయించుకోవాలనుకుంటున్నారో వాటిని ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకుంటారు ఆ పేపర్ని పేపర్ని మనకి ఉన్న చేతికి మనం ఏ ప్లేస్లో అయితే మనము ట్యాటూ వేయించుకుంటామో ఆ ప్లేస్లో స్టిక్ చేస్తారు అదే ప్రాసెస్ జరుగుతూ ఉంది అక్కడ మనకు ఒక త్రీ సైజెస్ కూడా ఉంటాయండి ఇంకా త్రీ సైజెస్లో నేను మిడిల్ సైజ్ అయితే అనుకున్నాను మరి పెద్దగా కాదు అలా అని చిన్నది కాదు మీడియం సైజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక ఏంటంటే ఆ ప్లేస్లో లైట్గా ఒక క్రీమ్ అనేది అప్లై చేస్తున్నారు ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను ఇలా పేపర్ కటింగ్ ఉంటుంది కదా అదొకటి అక్కడ పెడుతున్నారనమాట ఇప్పుడు ఇదేంటంటే లైట్గా జెల్ అప్లై చేస్తున్నారు అనమాట ఆ పెయిన్ ఉండదు అంతవరకు అని చెప్పి అన్నారు బట్ అలా ఏం కాదు పెయిన్ బాగానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ చూపించాను ఇంకా లైట్గా జెల్ అనేది తీసుకొని ఆయన అలా రబ్ చేస్తూ ఉన్నారు రబ్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు ముందుగా సైజు కోసం అని చెప్పి ఇలా తీసుకుంటారనమాట పేపర్ కట్ అనేది అది తీసుకొని అంటించారు ఇప్పుడు మనకేంటంటే ఇందులో ఉన్న ప్రింట్ మన చేతి మీద కరెక్ట్గా ఈజ్ పడుతుంది ఆ ప్రింట్ మీద వాళ్ళు ఏంటంటే టాటూ అనేది వేస్తారు ఇప్పుడు దాన్ని రిమూవ్ చేశారు చూసారా అప్పి అనే వర్డ్ ఎంత చక్కగా పడిందో ఆ ప్రింట్ కోసం అని చెప్పి వాళ్ళు అలా తయారు చేసుకుంటారు ముందే ఇంకా ఇప్పుడు అస్సలు ప్రాసెస్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొంచెం జెల్ అనేది అప్లై చేస్తూ ఉన్నారు మరి అది కలర్ వాళ్ళకి బాగా కనిపించడం కోసము మరి పెయిన్ లేకుండాను ఏంటో మరి రాయడం అయితే రాశారు అది దాని తర్వాత ఇప్పుడు నేను బ్లాక్ కలరు సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా అతన్ని అడిగాను గ్రీన్ బాగుంటుందా బ్లాక్ బాగుంటుందా అని బట్ వన్ లెటర్ కదా మేడం అయితే మీ ఇష్టం బ్లాక్ అయితే చాలా బాగుంటుంది అన్నారు ఇంకా నాకు నచ్చిన కలర్ కూడా బ్లాకే బ్లాకే వేయించుకుందాము అనుకున్నాను ట్యాటూని ఇప్పుడు ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు నాకేంటంటే స్టార్టింగ్లో కొంచెం పెయిన్ అనిపించింది పెయిన్ ఉంటుంది పెయిన్ లేకుండా అయితే ఉండదు మనకు ఒక పది నీడిల్స్ పెట్టి గుచ్చినట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత లేడీస్కి ఏంటంటే అప్పర్ లిప్ ఐబ్రోస్ చేయించుకునే అలవాటు మ్యాక్సిమం అందరికీ ఉంటుంది కదా ఆ పెయిన్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుందండి నేను లేడీస్ విషయం చెప్తున్నాను అంత ఉంటుంది అనమాట పెయిన్ అయితే మనకేంటంటే ఒక ప్లేస్లోనే ఒక చిన్న బ్లేడ్ పెట్టి ఇలా గీకినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేనేంటంటే చాలా ఇంట్రెస్ట్తో వేయించుకుంటున్నాను కాబట్టి పెయిన్ని భరిస్తూ ఉన్నాను ఇది ఒక ఐదు నిమిషాలు లేదు పది నిమిషాలు కానీ ఓపిక పట్టినట్లయితే మనకి పర్మినెంట్గా మన స్కిన్ మీద ఈ టాట్యూ అనేది ఉండిపోతుంది నాకు మెయిన్గా ఈయన పేరుతో కూడిన లెటర్ని వేయించుకోవాలని కూడా ఫస్ట్ నుంచి కూడా ఉనింది అందుకే నేను పీ లెటర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ ట్యాట్యూ గురించి మా హస్బెండ్ని ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతూ ఉన్నానండి అతను ఏంటంటే ఇప్పటికి ఒప్పుకున్నారు నాకు యాక్చువల్గా అమ్మవారి ఫేస్ చేతి మీద వేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అలా వేయించుకోవాలి అంటే ఒక్కసారి మనము ఎంత పెయిన్ ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా ఒకసారి ఇలా ఒక లెటర్ అనేది ట్రై చేసాము అంటే అమ్మవారి ఫేస్ని వేయించుకోగలమా లేదా అనేది మనకు తెలుస్తుంది ఒక చిన్న లెటర్ కాబట్టి భరించానేమో కానీ మనం భరించగలిగే అంత పెయినే ఉంటుందండి పర్లేదు ఫస్ట్ అవుటర్ లైన్ గీసుకున్నారండి దాని తర్వాత మిడిల్లో బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నారు తర్వాత మళ్ళీ క్లీన్ చేశారండి నేను ఫస్ట్ ఏంటంటే పి లెటర్ మాత్రమే చెప్పాను కానీ ఇతను ఏంటంటే పైన చిన్న సింబల్ కూడా వేయించుకోండి చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేశారు సరే ఆయన సజెస్ట్ చేశారు తనకేంటంటే ట్యాట్యూలు అవి వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా అందుకని చెప్పి నేను కూడా ఓకే అనేసి అన్నాను మధ్యలో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ టైం అని అని వెళ్ళామనుకోండి అస్సలు అవ్వదు ఇంకా వెళ్ళి కూర్చున్నాము అంటే ఏదైతే ట్యాట్యూ మనం అనుకున్నామో ఫినిష్ చేయించుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ ఇంక అందుకే నేను ఆ సింబల్ కూడా అప్పుడే వేయించేసుకున్నాను మిడిల్లో ఏంటంటే కలర్ అనేది ఫిల్ చేశారండి అలా ఫిల్ చేసిన తర్వాత ఫోమ్ ఉంటుంది కదా ఫోమ్ వేసి ఇలా క్లీన్ చేస్తున్నారు నీట్గా చూడండి ట్యాట్యూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా దీనిపైన ఏంటంటే ర్యాప్ చేసేస్తారు కవర్తో ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేయమని చెప్తారు చూసారా ఉబ్బిపోయింది ఈ ఉబ్బినట్టే అనిపిస్తుంది నెక్స్ట్ డేకి ఆ ఉబ్బంతా పోయి చక్కగా ఉంటుంది దీనికి వ్యాజిలి అయితే ఫార్టీ ఫైవ్ డేస్ పాటు రాసామనుకోండి ఆ షైనింగ్ అనేది అలాగే ఉంటుంది ఓకేనండి నా ట్యాట్యూ అయితే వేయించుకోవడం అయిపోయింది ఈ ట్యాట్యూ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై